నమస్కారం నమస్కారం. ఏం వర్షం అయ్యా, ఏం వర్షం! 10 నిమిషాలు అయితే ఇంటికి చేరేవాడిని. ఏదో పెద్ద మబ్బు చిరిగిపోయినట్టుగా వర్షం కురుస్తా ఉంది. బాగుంది పంతులు గారు, అలా విసుక్కుంటే ఎలా? వానాకాలం అయిన తర్వాత ఈ పాటి వర్షం పడే నాళ్ళు అయిందో. ఒరే అబ్బిగా, సూర్య మాస్టర్కి ఆ పక్కన స్టూల్ అయి కూర్చుంటారు. బాబు మీ పనికి అర్థం లేకుండా రాఘవులు, ఈ పుస్తకాలు కాస్త తిరిగేయచ్చా? నీకే అభ్యంతరం లేదుగా. అభ్యంతరం ఏంటి పంతులు గారు, కాలక్షేపం కావద్దు. సుబ్బులా ఉంది. అవును సుబ్బులే. ఏమి సుబ్బులు, ఒకళ్ళ ఆభరణానికే ఒక ఆభరణం అయ్యాడు. ఒకళాభరణం ఊరికి ఇదేనా దారి? ఇదే దారి. ఎంత దూరం ఉంటుందండి? ఉంటది దొరా, ఒక సైడ్ దూరం ఉంటది దొరా. ఈ దారి తిన్నగా వెళ్ళి కుడివైపు తిరగగానే ఓ సైడ్ వస్తది దొరా. దాని వెంబడి తిన్నగా వెళ్ళి ఎడమ వైపు తిరగగానే అదే ఊరు దొరా. ఏందరా,
ఆడ పనునదా ఆ పనే పనే మాస్టర్ పని పిల్లలకు చదువు చెప్పే పని పంతులు కూడా దండాలు దొరకరు దండాలు దండాలు పదండి పోని ఊళ్ళో వరకు రాకూడదు నాకు సాయం చేసినట్టు ఉంటుంది పెట్టి పరుగా ఉన్నదా తీసుకురా ఇటు ఏం దొరా ఎంత ఇవ్వమంటారేంటి డబ్బులు ఇస్తారా ఏమంత పరుగా ఉందని దొరా మడిసికి మడి సాయం అంతే పదండి దొరా ओ माट सेरुगट्टी दाटी ऊर्जक मेम राव अच्छी ओंटर का पोवाल सेरुगट्टी दाटी संदुमल्लिते अदे बुगत लोगिली यारनी अड़गक्कर्ला नन्ने सूडु अंटा उंटदी एल्ली बुगतनि कलुसुको अरे ऊर्जक मीरेंदुकु रारु इन्नाळ्ळु ऊर्लोकि एंदुकु वच्चावनि अडगटमे तप्प एंदुकु रालेदनि अडगटं मा कोत्ते दोरा अंटे మేం బుగత మాట మీరు ఊళ్ళోకి వెళ్ళకూడదురా పనుంటే బుగత మనుషులు వచ్చి చెప్తారు ఎల్లాలా చెయ్యాలా ఇచ్చింది పుచ్చుకుని వెనక్కి రావాలా ఊళ్ళ నడి వీధిలో తిరగకూడదురా చుట్ట కాల్చకూడదు చేతులు కట్టుకుని ఉండాలి పొరపాటున ఊళ్ళ నడి వీధిలో తిరిగావో ఒళ్ళు ఎరగబొడుస్తారురా ఇది చాలా అన్యాయం పనులకేమో మనుషులు కావాలి పలకరించడానికేమో తగరు ఇంకా ఈ దేశంలో ఇలాంటి ఊళ్ళు ఉన్నాయా అని దేశం గురించి తెలియదు కానండయ్యా మా బుగత ఊరింతే అదుగో ఊరు వచ్చేసినది ఆ సందుమల్లంతరా మీరు ఊళ్ళకి పదండి బుగత గారితో నేను చెబుతాను వద్దొద్దు ద్వారా తమకి ఊరు సంగతి తెలియదు బుగత పిలుపు లేకుండా ఊళ్ళకి వెళ్ళి అడుగు పెడితే ఊరూరంతా మా ఎముకలు ఎరగొడతారు ద్వారా మేము ఆ దెబ్బలు కాయలేం తమరు ఎల్లరండి అరే తప్పులు అక్కడ ఎందుకు కొడతారు తప్పు చేశాను ద్వారా వాళ్ళంతా ఏవగించుకునే కులంలో పుట్టాం కదరా కులం కులం అంటూ కులాన్ని పట్టుకుని పాకులాడే వాళ్ళని అసలు సహించకూడదు దొరా రాక రాక తమరి ఊరు వచ్చారు వెళ్ళిపోయిన పంతులంతా బుగత గారికి నచ్చకే వెళ్ళిపోయారని కిట్టు ఆగిహే అవన్నీ మనకెందుకురా దొరా మీరు వెళ్ళండి దొరా మా దారిని మేము పోతాం ఆగండి ఆగండి అయ్యా బుగత గారితో నేను సమాధానం చెబుతాను కదా పదండి తీసుకోండి నమస్కారం అండిగా అలాగా అన్ని వ్యవహారాలు సక్రమంగా సజావుగా సాగిపోతున్నాయి అనుకోండి ఏమిటి బాబయ్య ఇది నా మేనగోళ్ళండి దీని తల్లి తండ్రి నా దగ్గర దీన్ని వదిలిపెట్టి పని కోసం పరమటూరు వెళ్ళారండి అయ్యా మళ్ళీ తిరిగి రాలేదండి అయ్యా ఇంతకీ నీ కష్టం ఏమిటి కథలు సోదులు ఆపి సూటిగా చెప్పు బుగతగారి సల్లంగా చూసి దీన్ని ఏదైనా పనిలో పెట్టించండి అయ్యా సల్లంగా పని చేసుకుని తలంపు పోతాదయ్యా బొక్క పేదోళ్ళు తయ్యుంచండి అయ్యా ఎవరండి ఊళ్ళోకి ఎందుకు వచ్చింది చిత్తం ఇది నారాయణ గారి లోగిట్లో పని చేసుకుంటాదండి దీన్ని మారుమను అండి దీని మొగుడు జగ్గప్ప గారి లోగిట్లో మిరపత్తాలు కట్టి మార్కెట్కి పళ్ళగేస్తాడండి దీని కొడుకు ఇట్టిగాడండి ఆడు సీజన్ లో వ్యవసాయం పనులు చేస్తా ఉంటాడండి ఈ పిల్లలు నేను ఇదే చూడటం అండి ఏమో సుబ్బు గారు ఆగండి ఆగండి కదిలిస్తే చాలు వంశ వృక్షాలు వల్లి వేస్తారు ఏమే దీనికి పని కావాలా ఏం పనులేం ఒళ్ళో పోసు కూర్చున్నావు అనుకున్నావా అబ్బా 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 కరణం గారు దాని సమస్య చెప్పింది అసలు ఆ పిల్లదాని వయసు ఎంత ఎంత పని చేస్తుంది తింతొంగుడి పని చేసినట్టు అసలోకి వస్తుందా అసలు తిన్న తిండికి పని ఏంటి తెలియాలి కదా అది కనుక్కో పనికారోళ్ళు దాచుకోదండి అయ్యా అది పనిగేసి పిల్ల కాదండి అయ్యా ఏదైనా తేడా వస్తే ఎముకలు ఎరగదీయండి అయ్యా అసలేది నిజాయితీ వేరు ఓపిక వేరు ఓపిక్గా ఏ పని ఎన్ని గంటలు చేస్తుంది అది కావాల్సింది బాబయ్య వాకిళ్ళు ఉడుతాదండి అయ్యా అంట్లు తోముతాదండి అయ్యా గొడ్ల సావిడి సక్కగా అద్దంలా చూసుకుంటాదయ్యా ఓ ముద్ద సంకట తగ్గినా కళ్ళ నీళ్ళు ఎట్టుకోకుండా సర్దుకుపోతుందండి అయ్యా మా బరువు అది సర్దుకుంటే ఊపిరి తిరుగుద్దని మా ఆశండయ్యా కరణం గారు లీటర్ పెట్రోల్ అయితే బండి ఎంత దూరం నడుస్తుంది అని లెక్క కట్టగలం మడిసి చేసే పనికి లెక్క కట్టడం నీ తరమా నా తరమా మాటలు పెంచొద్దు పెంచితే ఇనాలనిపిస్తుంది ఇంటే సాయం చేయబుద్ది అతది కాని పనేది పొమ్మనవయ్యేదాన్ని అంత మాటలు కండి అయ్యగారు ఆశెట్టుకొచ్చాం రక్తం నీరైపోతుందండి అయ్యగారు ఏమే
రాగాలు పెడితే రూపాయలు ఆకాశం నుంచి రాలతాయనుకున్నావా? ఒకటగాని నమ్ముకుని బడుండు. ఆ వారికి దయగలిగితే ఈ ఊరి బడికి పంతులు గారు వస్తే ఆ బడిగిడి ఆ పాకాకి కాన్ని చూసుకుంది. కాని పోముందో కరణం గారు అన్నట పంతులు గారి వాళ్ళు రావాలనుకుంటాను. ఆ సరే మనలో మన మాట మాటిచ్చేస్తున్నావేటి? అది కాదండి, బుగత గారు ఉన్న చోట కరణానికి బువ్వే ఊరి. అదా నోటి మంచితనం ఉన్న పిల్ల డబ్బు గిబ్బు అడగదు, కాస్త కాయా కసరు విసిరేస్తే నెత్తురు ధారపోస్తుంది అండి. సరే సరేలే, మీనింగు లాక్కు మీనింగులు. ఆ పిల్లదాని పొమ్మను పంతులు గారు వచ్చిన తర్వాత దాని సంగతి చూద్దాంలే. అయ్యగారికి దండం పెట్టుకుని వెళ్ళిపోవే ఈ పాటికి. నమస్కారం నమస్కారం. పదండి, మీకేం భయం లేదు, నేనున్నానుగా. వాళ్ళెవరు? ఆడు మల్లయ్యగాడు కదా. అవునండి, వాళ్లే. ఆ రెండో వాడు కిట్టిగాడు, ఏదో దగుల్బాజీ పనిచేస్తుంటాడు. మీరు ఊరుకోండి కారణం గారు, వాళ్ళెవరో బుగత గారికి తెలియదా? నమస్కారం అండి. నమస్కారం. ఎరా ఊళ్ళోకి ఎవరిని అడిగొచ్చావు? నేను రాలేదండి బాబు గారు, ఈ త్వరగారే లాక్కొచ్చారండి అయ్యగారు. దొరగారు లాక్కొచ్చారా? లాక్కొస్తే మాత్రం ఊరు కట్టుబడి చెప్పద్దు. ఏమయ్యా దొరగారు, మీరెవరు? నా పేరు సూర్యనారాయణ అండి, సూర్యం అంటారు. ఈ ఊరు బడికి మాస్టర్గా ఛార్జీ తీసుకోవడానికి వచ్చానండి. ఇక్కడికి రావడంలో పాపం వేళ తప్పేం లేదండి. ఊరు చూపించమని ఎన్ని తీసుకొచ్చాను. ఓహో, కొత్త పంతులు గారా? వీరు బుగత గారు. మీరు తీసుకొచ్చిన మనుషుల్ని ఏం చెయ్యాలో అనాలో. గారు నువ్వు ఉండవయ్యా, మీరే రేడు పంతులు గారు, రండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఎరా పంతులు గారిని ముట్టుకుని బుధం బుధం రాసుకునే ఎవరు వచ్చేసింది ఏంటి నీకు? నేరండయ్యా, ఆరే ముట్టుకున్నారండి, పెట్టమయ్యమన్నారండి, ఊరు మగతలు ఆగబోతే భయం లేదు రమ్మన్నారండి, ఇక తమ సెలవులేందే రావండయ్యా. అదే పంతులు గారిని ముట్టుకోగానే నీకు బాస పెరిగిపోయిందిరా. అయ్యా బుగత గారు, మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను. నేను రమ్మంటేనే వాళ్ళు ఇక్కడికి వచ్చారు, దీనిలో వాళ్ళ తప్పేం లేదండి. చాలా దూరం నుంచి నడిచి వచ్చాం, మాకు కొంచెం దాహం ఇప్పించండి. చూడండి పంతులు గారు, కొత్తవారు కనుక చెప్పాలి, ఈ ఊరికో బొగతున్నాడండి. ఆయన నేనే, తప్పు ఒప్పులు చెప్పటానికి, రమ్మంటానికి, పొమ్మంటానికి నేనున్నానండి. దాహం ఎత్తుందన్నారు, బాగుంది, మజ్జిగ తెప్పిస్తాను, తాగండి. రే ఇంకా వాళ్ళ సంగతి మీరు చూసుకోండి. అయ్యా, అయ్యగారి మాటల్లో అంతరార్థం గ్రహించారు కదా. రాకూడని వాళ్ళు రాకూడని వేళ్ళలో ఊళ్ళోకి వస్తే మనం ఏం ఆచారం చూపిస్తామో అదే చూపించండి. ఏమిటి దారుణం? ఇది చాలా అన్యాయం అండి. మరి నేను చేసిన తప్పుకు వాళ్ళని శిక్షించడం ఏంటండి? కావాలంటే నన్ను శిక్షించండి. పంతులు గారు, మనకు మనం సరదాగా వేసుకునే కాదండి శిక్షలు. సాంప్రదాయం ఉంది, పైన భగవంతుడు ఉన్నాడు. ఇవన్నీ మీరు చూడక ఇబ్బంది అంతే. మీరు కళ్ళు మూసుకున్న వెనకాల రండి, బడి సంగతి చూద్దాం. రే రెడ్రా కరణం గారు, ఈ పిల్ల ఎవరన్నారు? దాని వెనకోళ్ళండి. పేరేంటి? నీ పేరేమిటి? సుబ్బులండి బాబయ్య. సర్లే, సుబ్బులు కాకపోతే సోమమ్మ, ఏదో పేరు కావాలి కదా జనాలక్కల్లోకి. చూడు, నన్ను బడిపాక దగ్గరికి వెళ్ళి బాగా ఊర్చి శుభ్రం చేయమను. పంతులు గారు నేను ఒక అరగంటకి వెళ్తాం. కాలు మొక్కుతాను బాబయ్య, భగవంతుడు తమని చూపించాడు, దండాలయ్యా. వెళ్ళి ఆ పని చూసుకో. అయ్యా మరి నాకు సెలవా, పనండి వంశపు గారు. పంతులు గారు, తమ పేరేంటి అన్నారండి? సూర్యం అండి. సూర్యం మా గొప్ప పేరండి.
అంటే సీక్రెట్ ఉన్నోళ్ళు గెలిగించే పేరు అన్న మాట. బాగా చెప్పారు. మా బళ్ళో పేరు జాగ్రత్తగా చూసుకోండి. తప్పకుండా. మా ఊరు సాంప్రదాయం గురించి తమకు మనవి చేస్తారు. చెప్పండి. అసలు సాంప్రదాయం అంటే ఏంటండి? సాంప్రదాయం అంటే మళ్ళాంటి వాళ్ళు నలుగురు ఒక మాట అనుకుని ఒకే మాట మీద కలిసికట్టుగా ఉండాలి అనుకోవటం. ఊరికి ఊరికి తేడా ఉంటది అనుకోండి, తెలిసేవరకే మసగా, తెలిసిందనుకోండి అంత ఎరిగే. మన ఇంటికాడ కాసేపు కూకుని శాద్దీలాగ బడే పెళ్ళం. సరే పదండి. కానీ ఈ ఊళ్ళో మనం చెప్పిందే వేదం. ఎవడన్నా ఒకడో వారా కాస్త పొగరాయించినా దాని గురించి మన పెద్ద ఆలోచించడం అనవసరం అన్నమాట అండి. పంతులు గారు ఇదేనండి మన బడి. మరి ఈ గేదెలన్నీ ఏమిటండి? ఆరు నెలలుగా పంతులు గారు లేక బడికి జరుగుబాటు లేదుగా. పాకాళిగా పడింది కదా అని బొందుబడిగా వాడుకుంటున్నాం. ఇప్పుడు మీరు వచ్చారుగా, పగలబడిగా వాడుకోండి. అంటే అంటే రాత్రికి పార్ట్ టైం అంటారు చూడండి, అలాగా బంధువులు దొడ్లా పడి ఉంటుంది. తెల్ల ఎలాగో కుదిరింది కనుక తెల్లారేసరికి శుభ్రంగా అర్థంలా చేసేస్తుంది. లోటేం వస్తుంది? పాఠశాలకు పశువుల శాలకు పార్ట్ టైం సత్తరికం కుదరదు ఒకటి గారు. పరిశుభ్రమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం పిల్లలకు కావాలి అంటే, అంటే నా మాట మీకు నచ్చితేనే ఈ సందడి ఇక్కడి నుంచి తీసేయండి. మాట నచ్చటమేముందిలే, అనుకూలం చూడద్దు. పెద్ద గాంధీ గారు ఏమన్నాడు? ఏమన్నారు? మన దేశం పల్లెల్లోనే ఉందన్నాడు. పల్లెల్లో సదుపాయాలు ఉన్న మేరకి పాఠాలు చెప్పే పంతుళ్ళు సర్దుకుపోవాలి. గాంధీ గారు చెప్పిన దానికి అర్థం అది కాదండి. దేశంలో ఉన్న పల్లెలన్నీ పాడి పంటలతో తొలతూగుతూ ఆకలి దప్పులు లేకుండా సుఖంగా ఉంటే దేశం మొత్తం ఆనందంగా ఉంటుందని ఉండాలని. పంతులు గారు మీరు పాఠాలు చెప్పాల్సింది పిల్లగోళ్ళకి తెలుసుగా, అది సంగతి. ఊరంతా చూసుకుంటూ చక్కదిద్దుకు రావాల్సిన నాలంటోడు ఈ బడికే కాదు, సారా కొట్టు మొదలు సహకార సంఘం దాకా స్థలాలు చూపించాలి అంటే నా ఇల్లు కూలగొట్టి సదును చేయించుకోవాలి. చెప్పేది సూటిగా అయినండి, ఇది బడి, పగల మాత్రమే బడి. అంతకు మించిన ఆదర్శాలు మనకొద్దు, బీపీ వస్తుంది. వారిని దొంప దగ్గర ఎక్కడే ఉంది? ఏ పిలా, ఆ నల్లబోటి పైకి తీసి దాన్ని శుభ్రంగా కడిగి తుడిచేసేసి ఆ పైన తగిలిచ్చు. పంతులు గారు కూర్చోడానికి కరణం గారి ఇంటికి వెళ్ళి కుర్చీని బలా తెచ్చేయి. అయిపోయింది, బడి రెడీ అన్నట్టు. పంతులు గారు ఇవాళ షికారు వెళ్ళాననుకుని ఊరంతా ఓ చుట్టు చుట్టు రండి. రేపటి నుంచి బడి ఉందని పది మంది వెళ్ళాలని చెప్పండి. అంత మనోళ్లే, మనోళ్ళ పిల్లలే, బయట వాళ్ళు ఎవరు లేరులేండి. వస్తాను. బడి పని ఏదైనా ఉంటే ఈ పిల్లతో చెప్పి చేయించుకోండి. రేపు పొద్దున జెండా ఎగరేసి కలుద్దాం. వస్తానా? అమ్మాయి, నీ పేరు? సుబ్బులండయ్యా. సుబ్బుల, మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు? తెలదండయ్యా. తెలవదా? అదే లేరండయ్యా. ఓహో, ఏం చదువుకున్నావు? లేదండి, నేనేం చదువుకోలేదండి. మరి చదువుకోవాలనుందా? చాలా 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 చదువుకోవాలనుందండి. సరే రేపటి నుంచి బళ్ళోకి రా, నేనే చదువు చెబుతాను. అమ్మో, ఒకటి గారు చంపేస్తారండి. ఏ, మీ వాళ్ళు ఎవరు ఇక్కడ చదవటం లేదా? అమ్మో, చంపేస్తారండి. నీకే భయం లేదు, నేను చెప్తాగా. బల్లా కుర్చీ కరణం గారు ఇంటి దగ్గర నుంచి తెస్తానండి. పరిగెత్తు.
నువ్వటే సుబ్బులు మా అమ్మేది లోని కంప బడి పనికి వెళ్ళావంట అత్తమ్మ పంపింది ఆళ్ళు మంచోళ్ళు కారే ఆళ్ళ తానికి ఇంటికెళ్ళావు వేరే ఏడికైనా వెళ్దాం యాడిపోతాం బావయ్య యాడికిపోయినా ఇల్లేగా మనుషులు రంగు తేడా మాట తేడా ఊరు తేడా అంతేగా బావయ్య మన పుట్టుకని బట్టి మనమే సర్దుకుపోవాలా పోతూనే ఉన్నాం కదే పీల్చి మరీ తన్నించాడే పంతులు పంతులు గారు మంచోరు బావయ్య ఆరికేం తెలుసు ఆరు తప్పల్లా ఈళ్ళు మనుషులు అనుకోవడమే బావయ్య పంతులు గారు బళ్ళు నాతో ఎంత బాగా మాట్లాడారో తెలుసా ఏం మాట్లాడాడే నన్ను చదువుకోమన్నారు అందరూ అట్టగే అంటారు చూడ్డానికి అంత పెద్దోరే కాదు పంతులు గారు చాలా మంచోరు తాస్పావు కళ్ళు భయపడతాయి మడిసి కళ్ళు చల్లంగా ఉంటాయి పంతులు గారి కళ్ళు మడిసి కళ్ళయ్యా అబ్బుగతే పావు కళ్ళు ఓ శరీరమ్మ కళ్ళు చూసి జాతకాలు చెప్తావేటే అదంతా నాకు తెలదు గాని మనసు తెలుసుకోవాలంటే మడిసి కళ్ళే కదయ్యా దారి పంతులు గారి చూపు మాట చూస్తుంటే ఎన్నెల్లా ఉందయ్యా ఏటే పంతులు గారి గురించి అంతగా చెప్తున్నావు నిజంగా నీకు చదువుకోవాలనుందేటే పంతులు గారు మనలాంటి వాళ్ళని స్వీకరించుకునే మడిసి కాదయ్యా బావయ్యా ఒకేళ చదువు చెప్పారే అనుకో ఆహా అనుకో నే చదువుకోనా నువ్వు చదువుకుంటావా ఏటి నేనా చదువా మన కొంపలో ఎవరైనా చదువుకున్నారైతే రెక్కలు నమ్ముకుని బతికేవాళ్ళం పుట్టకి చిందేవుడు పువ్వెట్టకపోడు సుబులు నీకంత ఇష్టంగా ఉంటే నువ్వు చదువుకోవా బావయ్య మరి నీ చదువుకుంటే నీకు కోపం రాదు కదా ఓ చెర్రిమ్మ కోపం ఎందుకే బాగా చదువుకుని పెద్ద ఆఫీసర్ అయిపోతావు ఏటి కలెక్టర్ అయిపోతాను అలా చదువుకుంటాను ఓ అమ్మో కలకటేరే పెద్ద ఆశ ఆశ తప్ప బావయ్య తప్పు కాదే తీరాలి కదా సుబులు నువ్వు కలకటేరైతే ఆ బుగతగాన్ని బేడీ లేచి జైల్లో పెట్టించాలి ఆడి పాపాలు బేడీలకు దొరుకుతాయంటావా దొరుకుతాయే ఎదగక్కర్లేదు గుండెళ్ళుండాలి అంతే సుబులు ఇంకో కోరిక కూడా చెప్పనా కలకటేరైతే అయితేనే లేవే నీ కాడ నాకు బంట్రోతు ఉద్యోగం ఇస్తాయితే జీప్ డ్రైవర్ ఇస్తాను నన్ను నడపవలసిన వాడివి నువ్వేగా ఏటా ఎకలు పక్కపక్కలు కూడుతీనండి సుబ్బులు బడికాడ పని అయిపోలేదు ఏటి పని కాకపోతే బోదగారు కర్ర వచ్చుకుంటారు అవునయ్యో చీకటైపోలేదు కరణం గారి ఇంట్లో బల్లా కుర్చీ బల్లో సేరడం మర్చిపోయాను ఎక్కడికే ఎరుమగం అన్నంతి నెల్లు రేత్రికొచ్చి తింటా బావయ్య ఎక్కడికి కదబోక ఆడెక్కడ కదులుతాడే కోళ్ళ పొడి సారుగా సర్లేవే సుబులు నువ్వు వెళ్ళవే వెళ్ళొత్తలే మీరంతా బడికొచ్చారు చాలా సంతోషం బడి అంటే చదువుల దేవాలయం అక్షరాల మాలిక చదువుల తల్లికి మనం ఇచ్చే కానుక అన్నమాట
ఇవాల మీకు ఒక పాట నేర్పోతున్నాను ఇది ఏ దేవుడి ప్రార్థన కాదు మీ అందరి బాధ్యత గుర్తు చేసి ఒక పాట అన్నమాట వెనకడకి ఎప్పుడో ఒక ఋషి మీలాంటి పిల్లల కోసం ఒక చక్కటి శ్లోకం రాశారు క్షణస కనసశ్చైవ విద్యామర్థంచ సాధయేత్ క్షణత్యాగే కుతో విద్య కణత్యాగే కుతో ధనం అంటే క్షణం కూడా వృధా కాకుండా చదువుని నలుసు కూడా వ్యర్థం కాకుండా సంపదని సమకూర్చుకోవాలని క్షణం పోతే చదువు ఎక్కడా నలుసే కదా అని నిర్లక్ష్యం చేస్తే సంపద ఎక్కడా అని అర్థం చూడండి మన చదువు న్యాయంగా బ్రతకటం నేర్పేది కావాలి న్యాయంగా సంపాదన తెచ్చేది కావాలి న్యాయంగా దేశాన్ని అభివృద్ధి చేసేది కావాలి అందుకే మన చదువు అందుకే మన సాధన దీని గురించి మీకు నేర్పబోయే పాట ఇది మనిషిని గురించిన పాట మనసును గురించిన పాట నాతో పాటు మీరు పాడండి సాధన చేస్తూ పదం కలిపితి సాధించలేనిదేముంది ప్రగతిని కోరి ఒకటే చేరి పయనిస్తే మనకెదురేముంది పదం కలిపింది సాధించలేనిదేముంది సాధన చేస్తూ పదం కలిపింది సాధించలేనిదేముంది ప్రగతిని కోరి ఒకటై చేరి ప్రయనిస్తే మనకెదురేముంది సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిదేముంది అక్షరాలతో పదాలు కడితే చక్కని వాక్యం ప్రవహిస్తుంది అక్షరాలతో పదాలు కడితే చక్కని వాక్యం ప్రవహిస్తుంది వాక్యం వాక్యం తెలివి కూడితే కావ్యం ప్రభవిస్తుంది చీకటి తొలగిందంటే మానవ వెలుగవుతుంది సాధన చేస్తూ పదం కలిపింది సాధించలేనిదేముంది సాధన చేస్తూ పదం కలిపింది సాధించలేనిదేముంది ప్రగతిని కోరి ఒకటై చేరి పయనిస్తే మనకెదురేముంది ప్రగతిని కోరి
ఏమిటి సుబులు పంతులు గారు ఏమిటి ఎలా వచ్చావు పని అయిపోయిందా పంతులు గారు సాధన అంటే ఏంటండి ఏమిటి సాధన అది సాధన కాదు సాధన అనాలి అంటే మనం ఒక పని చేయడానికి పూనుకున్నాం అనుకో ఆ పని పూర్తయ్యే వరకు పట్టుదలతో చివరి వరకు కృషి చేయటం అన్నమాట ఓ అదా అట్టుకున్న పని ఏడవకూడదన్నమాట ఆ అద్గది నేను చదువు కోసం సాల పట్టుదలతో ఉంటాను పంతులు గారు ఓ అలాగే ఈ పూటకెళ్ళి పని చూసుకో రేపు భుగతకాతో చెప్పి నీకు నీకేమిటి నీతో పాటు ఎంతమంది వచ్చినా సరే నేను చదువు చెబుతాను వెళ్ళే దండనండి అయ్యా వస్తానయ్యా వెళ్ళే ఆ పని పూర్తయ్యే వరకు పట్టుదలతో చివరి వరకు కృషి చేయటం అన్నమాట ఏటే ఇంత రాత్రేలా అచ్చలే దావయ్యా ఎంత రీతిలో రావటం లేదు ఏటే ఏలా ఇదిలిస్తున్నావు ఏదైనా చీరికిపోయిందా ఏటి ఏం లేదుగా అదేటే ఏం చీరికిపోనాది ఇసుక దూరిందంటే మండడటే ఏం లేదుగా పొద్దుటేలా ఈత సేపు పెట్టి గొడ్లగది చిమ్ముతా ఉంటే ఏం చీరికిపోనాది అంతే నొప్పి లేదుగా ఏటి నొప్పి లేదా ఎర్రి మొహం సాలిగని వెళ్ళి పడుకో ఇవాళ అక్షరం రావాలా పడుకోవాలా ఇరవకుండా దిద్దితే అదే వస్తుంది సాధన సుబ్బులు నిజంగా నీకు చదువుకోవాలని అంత భ్రమగా ఉందటే నిజంగా బావయ్యా సరే లేకవే ఏడికి బావయ్యా ఏడకెళ్తే చదువు కావాలన్నావుగా పంతులు గారి ఇంటికి తీసుకెళ్లి అప్పగించి చదువు చెప్పమంట అమ్మో ఈ రాత్రేలా ఊళ్ళో నిన్ను నన్ను చూస్తే చంపేస్తారయ్యా ఓ శరీ మగమా దొరికేలాగెళ్తామైతే ఇక్కడ మాయి పంతులు గారి ఇంటి దగ్గర తేల్తామంతే నా వెనక రాహే పంతులు గారు కళ్ళరు చేస్తారేమో నీ చేత పట్టుపట్టించినోడు ఇప్పుడు కూడా ఆయన చెప్పాలా వద్దా లేనప్పుడు నిన్ను పలకరించకూడదు మంచోడన్నావుగా చూద్దాం ఆయన మంచెంతో మంచిగా కనిపించేవాడు నిజంగా మంచివాడు అది కావాలి నాకు ఇప్పుడు పదవే సుబ్బులు వెళ్దాం బావయ్యా పదవే ఎవరు సుబ్బులా ఏమిటి ఎంత పొద్దుపోయి ఇతను మా బావండయ్యా బావా ఏమయ్యా ఏం కుప్ప మునిగిపోయిందని ఇంత రాత్రి వేళ మీరు రావటం ఎవరిని చూస్తే ఎంత ప్రమాదం మరేం లేదండి అయ్యా నేను వద్దన్నానండి అయ్యా ఇంతకీ ఏమిట్రా ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు నిద్ర సెడగొట్టాం కోపగించుకోకండి అయ్యా అయ్యా దీన్ని చూడండి అయ్యా అరే బాగా తెగింది ఫలాండి ఇప్పుడు ఎవరైనా డాక్టర్ ఉన్నారా ఇలా తెగటం చీరికిపోవటం మాకు అలవాటే లేండి అయ్యా కానండి అయ్యా తమరేదో పట్టుపట్టి పని చేయాలని చెప్పారంట కదయ్యా దానికది ఈ సీరిపోయిన ఎల్తో ఇసుకల పలక చేసుకుని అచ్చరాలు దిద్దుతుందయ్యా కానీ దానికి పాపం రావడం లేదయ్యా పంతులు గారు తమరు బళ్ళు చెప్పేయి సాటు మాటుగా చూసి దిద్దుకుంటున్నానయ్యా ఈడే ఊరుకోకుండా తమరి కాడికి ఇప్పుడే చదువు చెప్పమని అప్పగించడానికి తెచ్చాడయ్యా బళ్ళోకి ఎవరు మమ్మల్ని రానియ్యారండి అయ్యా ఎలాగైనా దాన్ని నాలుగు అక్షరాలు నేర్పించండి అయ్యా బాగుందిరా దాని శ్రద్ధ చాలా బాగుంది కానీ చదువుకోవాలంటే ఒక చోట కుదురుగా కూర్చోవాలిగా బుద్ధస్తమానం భగత గారి గొడ్లనే కాస్తుందా
బళ్ళోనే కూర్చుంటుందా? ఒకవేళ బళ్ళో కూర్చొని చదువుకోవాలన్నా బుగతగారు చదువుకోనిస్తారా? ఇదంతా జరగని పనులరా. అలా అనకండయ్యా, అందుకే మీకు ఆడుకొచ్చింది. బుగతగారు చెప్పి సాయం చేయండి అయ్యా. బుగతగారితోనా? ఏమని బళ్ళో కట్టేసే గొడ్ల కాడ పని, అయ్యగారి ఇంటి కాడ పని, ఇంకే పనైనా సరే నేను చేసుకుంటానయ్యా. సుబ్బులు చదువుకునడానికి, బళ్ళో కూర్చుంటానికి ఒప్పించండి అయ్యా. నా శర్మ ఒలిసి మీకు చెప్పులు కుట్టించుకుంటానయ్యా. అలాంటి మాట అనకరా, నేను వచ్చిందే చదువు చెప్పడానికి. పట్టుమని ఒక నెల కాలేదు, ఇప్పుడిప్పుడే కదా ఊరర్థమవుతా ఉంది. నేనే ఈ ఊరికి పరాయి వాణ్ణి, నా మాట ఎవరు వింటారు? అయినా సుబ్బుల పట్టుదల నాకు తెలుసురా. రేపే బుగతగారితో మాట్లాడతాను. ఒక్క సుబ్బులేమిటి, ఈ చుట్టుపక్కల పిల్లలందరికీ మన బళ్ళో చదువుకునే అవకాశం కల్పించమంటాను. సరేనా? సుబ్బుల్లో కంటే చల్లంగా చూడండి బాబయ్య. తప్పు తప్పు ఏమండి, ఏంటి నా కాళ్ళ మీద పడతారు? నేనేమైనా దేవుణ్ణా? సరే, సుబ్బుల్ని స్కూల్లో చేర్పించే ఏర్పాటు తప్పకుండా చేస్తాను. సరేనా? పదండి, ఎవరికంట పడకుండా జాగ్రత్తగా చూసి వెళ్ళండి. అయ్యా భగత గారు, ఈ ఊళ్ళోకి అలగా జనం తెగ వస్తున్నారండి. ఏమిటో వాళ్ళ కోరికలు, వాళ్ళ ఇది ఆచార వ్యవహారాలు. ఎందుకండి దానికి? నమస్కారం భగత గారు. ఏంటి పంతులు గారు పొద్దునేటి వచ్చారు? ఏమీ లేదండి, ఒకటి రెండు ముఖ్యమైన విషయాలుంటేను ముచ్చటించి పోదామని వచ్చాను. వస్తున్నా, కిందకు వస్తున్నా, మాట్లాడదాం. ఏంటి ఇవాళ బయలుదా? లేదండి, వాళ్ళ ఆదివారం కదండి, ప్రభుత్వం వారి సెలవు. టౌన్కి సంతకి దానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు కదా. అది సంగతి, మా బాగా వచ్చేవయ్యా. ఈ సంగతులు సమస్యలు ఎప్పుడు ఉండేవే కానీ కూర్చొని కాఫీ తాగి కుసే పేకాడదావరా. మన్నించాలి, నాకు అలవాటు లేదు. కాలక్షేపానికి కూడా పుస్తకం పెట్టినైనా ఇంకేనా వ్యావృత్తులున్నాయా? నాకు పుస్తకాలు చదివే అలవాటు ఉందని మీరు దూరం నుంచే పసిగట్టారు, చాలా సంతోషం. అంతేలే, ఎవరేసనం ఆడిది చూడు పంతులు, పెద్ద ఆట వద్దులే, గాడిద ఆటేద్దాం. ఏ ఆట రాదండి, నాకు అసలు ముక్కలే తెలియదు. పెద్దల ముందర ఈ మాటలు వినయంగా భావిద్దాం. నాకు చదువుకున్న నాలుగు ముక్కలు చాలండి, ఈ కలుపు ముక్కలు నాకెందుకు? మా బాగా ఇచ్చావయ్యా మా కరణ్ గారికి. రండి కూర్చోండి. రే పంతులు గారు, మీరు వచ్చిన పని ఏంటో చెప్పేస్తే ఇక మా పనులకు మేము వెళ్ళిపోతాం. ఏంటి సమస్య? బడి బాగా నడుస్తుందా? పిల్లకాయలు సరిగ్గా చదవకపోతే బెత్తాలు ఎరగొట్టేసేయి. మన బడిలో చదివే పిల్లలు 15 మందా 20 మందా అందరూ హై క్లాసులో బ్యాస్ అయిపోవాలా? మళ్ళీ తెలివేంటో నేను చూస్తా. అయ్యా కొడితే ఒళ్ళు గట్టి పడుతుంది, కానీ బుర్ర ముద్దు పారిపోతుంది. పిల్లలకు సరదాగా కబులు చెప్పినట్టు పాఠాలు చెప్తే చక్కగా నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం పిల్లలంతా చాలా ఆసక్తిగా ఉన్నారు, అందుకని ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. చెప్పండి. ఏమిటో? స్కూల్ స్ట్రెంగ్త్ రూల్ ప్రకారం కావలసినంత లేదండి. ఇలాగే కొనసాగితే మన ఊరికి స్కూల్ దక్కదేమోనండి. ఆ సంగతి అయిగా చూసుకుంటారు. ఇంకా ఒక పని చేద్దామండి, మన గ్రామ శివారులోనూ పేటల్లోనూ చదువుకోదగ్గ వయసుండి అవకాశాలు లేకుండా ఉన్న పిల్లలకి అవకాశం కల్పిద్దామండి. ఈనాడు ప్రభుత్వం వారు ఆర్థికంగా వెనకబడ్డ జాతులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. విద్యా విషయంలో కూడా ఆ సౌకర్యాలు మనం కలిగిస్తే మన స్కూల్కి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మంచి పేరు వస్తుంది. ఆగండి 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 బొత్తులు గారు, పెంచుదాం. ఇన్నాళ్ళు స్ట్రెంగ్త్ పెంచినట్టు చూపించి నెట్టుకు రావట్లేదు. ఊరవతల అలగా మోక పిల్లల పేర్లన్నీ హాజరు పట్టీలో చేర్పించండి చాలు. ఇక ఆర్థిక పరమైన ఇతర సహాయాలు ఏమన్నా వస్తాయి అంటే కీటుకు చెప్పండి, బుగత గారు సాధించుకొస్తారు. అది కాదు కరణం గారు, ఎలాగూ ఆధార పట్టి ఎక్కిన పిల్లల్ని బడిబెట్టి కూడా ఎక్కిస్తే బాగుంటుంది. బాగోదు, డబ్బు సాయం మాట అట్టున్నా ఈ ఊరు కట్టుబాటు తప్పేది లేదయ్యా పంతులు గారు. పేర్లు ఆధార పట్టిలో చేర్పించు, ఆ సాయం చేసి చాలు. పేరు తెచ్చుకోవాలని ముందుకెళ్ళావనుకో, నువ్వు ఇవాళ ఇక్కడ ఉంటావు, రేపు ఎక్కడో. ఇక్కడ గాడిద పని గాడిద, కుక్క పని కుక్క చేసే రివాజ్ తప్పిపోద్ది. లేనిపోని అలవాట్లు చేయి మాకు,
బుద్ధిగా చదువు చెప్పుకో, కమ్మగా తిని చల్లగా నిద్రపో. అనవసరమైన ఉద్రేకాలకు పోమాకు. అయ్యా, ప్రపంచం అంతా మారిపోతుంది, దేశమా ముందుకు పోతుంది. మీరు ఇలానే కూర్చుంటే తరతరాలు వెనక్కి వెళ్ళిపోతారు. ప్రభుత్వం కళ్ళు కప్పి తప్పు చేస్తామా సార్? పంతులు గారు పాఠాలు చెప్పి చెప్పి బోరించడానికే గాని వినటానికి అలవాటు పడలేదయ్యా. అయ్యా పంతులు గారు, అన్ని విషయాలు మీకు చెప్పడం మా వల్ల కాదు. బుగతగారి మనసరిగి మసులుకో, రాజాబతుకు బతుక్కో. అయ్యా, భగవంతుడు అనేవాడుంటే ఈ బడి బాగుపడాలని ప్రార్థిస్తున్నాను. ఇక నా బ్రతకంటారా? ఎక్కడ నూకలు దొరికితే అక్కడే వెళ్ళమారిపోతుంది. బుద్ధివంతుడు అయ్యా, నూకలు చెలిపోకుండా మాత్రం చూసుకో. కరణం గారు, భూత గారు, మరి నాకు సెలవు ఇప్పించండి. ఇదిగో బడి జాగ్రత్తగా చూసుకో. కరణం గారు, పొద్దున్నే వచ్చింది అంటే ఓపెనింగ్ చోకరు. పంతులు గారు తోకాడించకుండా ఓ సూపటి వేసుంచు. ఇక ఆటలాగించు. జయశ్రీ జయశ్రీ, ఫణి రజని శైలజ రైట్. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం భారతదేశం, మన రాష్ట్రాలు. మనది భారతదేశం, ఇండియా అని కూడా అంటారు. మన దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. రకరకాల భాషలు మాట్లాడే ప్రజలను బట్టి పరిపాలనా సౌకర్యం కోసం మన దేశాన్ని అనేక రాష్ట్రాలుగా విభజించారు. ఎన్ని రాష్ట్రాలున్నా అటు హిమాలయ పర్వతాల నుంచి ఇటు కన్యాకుమారి వరకు మనది ఒకటే దేశం. మన దేశం ఒక ఉపఖండం. ఈ ఉపఖండానికి రెండు పక్కన రెండు దేశాలున్నాయి. ఒకటి పాకిస్తాన్, రెండోది బంగ్లాదేశ్. మన దేశం పొరుగు దేశాలతో ఎప్పుడు మైత్రి కోరుకుంటుంది. ఇప్పుడు మీ అందరికీ మన దేశ పటం చూపించబోతున్నాను. పెద్ద పటం వచ్చేలోగా ప్రస్తుతానికి చిన్న పటం చూపిస్తున్నాను. దీనిలో ఒక్కొక్క రంగు ఒక్కొక్క రాష్ట్రానికి ఇవ్వబడింది. మీ అందరికి కనిపిస్తుందా? కనిపించడం లేదా? అవును, దూరంగా ఉన్నారు కదా. ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, ఒక్కొక్కరుగా వచ్చి చూసుకోండి. చూడమంటే చింపి పోగులు పెట్టారు. తప్పు కాదు, క్రమశిక్షణ కావాలి. మీరు చేసిన నాకేం బాగలేదు. వెళ్ళండి, మీ సీట్లకు వెళ్ళిపోండి. క్షమించండి మాస్టర్, తప్పైపోయింది. కారణం పొద్దున్నే వచ్చింది అంటే ఓపెనింగ్ జోకరా. ఏమే ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకే పని లేదా? ఈవేళ బడికి రావచ్చని మా బావయ్య అంటే వచ్చానయ్యా. నీకు ఈ ఊళ్ళో పడా? వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి. ఏ సుబ్బులు, ఇలా రా. నీకు నిజంగా శ్రద్ధగా చదువుకోవాలనుందా?
మరి నేను చెప్పినట్టు సాధన చేస్తావా మీరే చెప్తే అది చేద్దా ఎల్లరా ఇవి మన దేశ పటం మొక్కలు చూడమంటే పిల్లంత చేరి దీన్ని చించేశారు నీ తెలివితేటలు ఉపయోగించి వీటిని కలిపి అంటుచు తీసురా ఇదో పరీక్షలకో తీసుకెళ్ళి తీసుకెళ్ళు వెళ్ళు ఈ పూటకి చాలు వెళ్ళిరండి ఆగండి అది అలా ఆగాలి ఇప్పుడు వరుసగా ఒకరినొకరు నెట్టుకోకుండా ఇంటికి వెళ్ళండి వెళ్ళండి సుబ్బులు మన దేశం బాగా తెలిసిన వాళ్ళకు కూడా ఏ రాష్ట్రం పక్కన ఏ రాష్ట్రం ఉన్నదోనని అనుమానం వస్తుంది నీకా చదువు సంధ్య లేదు ఈ దేశ పాఠం ఎప్పుడు చూసుండవు అయినా దీన్ని ఎలా అంటించగలిగావో చెప్పు మరేమోనండి ఈ బొమ్మ వెనకాల ఇంత పొరుగు మనిషి బొమ్మ ఉన్నారండి మనిషి కాళ్ళు చేతులు సరిగ్గా అతుకున్నాయా అని చూసుకుంటూ అతికిచ్చానండి ఇటే బొమ్మ కూడా సరిగ్గా అతుకుపోలేదండి తల్లివే సుబ్బులు మనిషిని అతికించి దేశాన్నే అతికించగలిగావు నిజమేనే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులో అన్న మహాకవి పేరు కూడా నాకు వినలేదు అయినా ఈ బొమ్మను అతికించి ఒక గొప్ప భావాన్ని చెప్పగలిగాం నిజమేనే మనిషి మనిషికి మనసు అతుక్కుంటే ముక్కలయ్యే దేశం కూడా అతుక్కు తీరుతుంది ఇటు చూడు నీకు తప్పకుండా చదువు చెబుతాను నువ్వు చాలా గొప్పదనం కావాలి తండ్రి సుబ్బులు చదువుకొని ఏం కావాలనుకుంటున్నావే కలకటేరు కలెక్టర్ కాదు కలెక్టర్ కలెక్టర్ అంటే ఎవరో తెలుసా జిల్లా మొత్తాన్ని పరిపాలించే అధికారి అన్నమాట అలాంటి అధికారి కావాలంటే ఐఏఎస్ పాస్ కావాలి అది చాలా కష్టమైన విషయం సాధనపాటు గుర్తున్నారండి చేసేస్తానండి అది అలా ఉండాలి సాధనమనో పనులు సమకూరు ధరలోనా అన్నారు పెద్దలు జ్ఞాపకం ఉంచుకో ఈ పూట నీ పని చూసుకొని సాయంకాలం మా ఇంటికి రా ఈ రోజే నీ చదువు ప్రారంభిద్దాం నిజంగానే పంతులు గారు మరి పంకా బల్పం అవన్నీ నేను ఇస్తాలే తల్లి నువ్వు తప్పకుండా కరెక్ట్ అవుతావు గాని కోయిల
గుండెల గుండెల దాగిన రాగం పాటై పొంగినా పొంగిన పాటకు నువ్వే పాటై కూడై సాగేనా ఎంతకాలం మాస్టర్ మీరు ఇలా ఏమిట్రా ఇలాగా అదే చదువు చెప్పటమే కాక సుబ్బులకి పుస్తకాలు అవి కొన్ని పెట్టడం భారం కదా పోనీ నువ్వు కొని పెడతావా మాట్లాడమే చూడు నేను నిన్నేదో ఎగతాళి చేస్తున్నా అనుకోవద్దు నువ్వు కొనిపెట్టే రోజు వచ్చే వరకు నేను సరేనా ఏమోనయ్యా నాకు తెలియదు అసలు సుబ్బులు కోరిక తీర్చే రోజు వస్తుందంటావా నాకేమో సిగ్గుగా ఉంది వరాలిచ్చే దేవుడు చెయ్యి అయ్యగారిది ఇస్తే పుచ్చుకుంటున్నానే తప్ప ఎందుకు ఇస్తున్నారని నేనెప్పుడు సిగ్గుపడలేదు దేవుడు వరాలు అని పెద్ద మాటలొద్దు వెలగవలసిన దీపం ఆరిపోకుండా కొంచెం చౌరు వస్తున్నానంతే మాస్టర్ ఏనాడు లోటు మాట మాట్లాడు
మాతో కష్టాలు కలబోసుకుంటున్నారు. మీకు ఇక్కడ దక్కే కాస్తవాటి సుఖం కూడా దక్కనీకుండా చేస్తున్నాను మా దిగులయ్య. ఇక్కడ నాకు సుఖమా? ఏమిటా వెర్రి మాటలు? ఇదిగో కిట్టు, సాంప్రదాయం పేరిట సుఖాలు కేటాయించుకునే మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం. కాకపోతే కష్టాలు కొంచెం పెద్ద మెట్టు, కొంచెం చిన్న మెట్టు, అదే మన మధ్య ఉన్న తేడా. అయ్యా, తమరు నాకు పాఠాలు చెప్తున్న సంగతి కరణం గారు కనిపెట్టి బుగతగారికి చేరేసే ఉంటారు, మీరు గమనించారో లేదు? నాకు అన్ని తెలుసు సుబ్బులు, గ్రాంట్లు వస్తాయనే తెలుసు, నాకు జీతం బకాయి పెడతారని తెలుసు. మీకు జీతం బకాయి పెడుతున్నారా? ఇది అన్యాయం మాస్టరు, మీరు ఊరుకోకూడదు. నువ్వేం గాబరా పడకు, వస్తుంది, కానీ కాస్త ఆలస్యం అవుతుంది. కానీ ఈలోగా మన ఊరి చదువుల పరిస్థితి ఎలాగుందో పై అధికారులకు తెలిసిన రోజు తప్పకుండా వస్తుంది. ఎలాగయ్యా? తొందరపడకు, నీకే తెలుస్తుంది. నేను ఈ ఊరు వచ్చేటప్పుడు నా గురించే ఆలోచించుకునేవాడిని. తీరా ఈ ఊరు వచ్చిన తర్వాత మిమ్మల్ని, మీలాంటి వాళ్ళనే అనేక మందిని చూసిన తర్వాత ఇతరుల గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టాను. ఒక్కటి గుర్తుంచుకోండి, ఏ వ్యవస్థలైనా సరే నిన్ను గురించి నువ్వు ఆలోచించుకుంటున్నాళ్ళు లోకం నిన్ను పట్టించుకోదు. ఏనాడైతే నువ్వు ఇతను గురించి ఆలోచించడం మొదలు పెడతావో అది పెద్ద నేరం అయిపోతుంది. ఇదే న్యాయం అయ్యా? దొంగ న్యాయం. ఇది దొంగల న్యాయం. ఇది ఎంతో కాలం సాగదు. నా తపనంతా ఒకటే, ఈ ఊరి స్కూల్లో మీరంతా చదవగలగాలి, ప్రభుత్వం ఇచ్చే ఏర్పాట్లు ఉపయోగించుకోగలగాలి. నేను ఎక్కడున్నా పర్వాలేదు, నా కోరిక నెరవేరాలి అంతే. మంచి మనసుతో కోరే కోరికలు తీరకపోవయ్యా, మన సుబ్బులే అందుకు సాక్ష్యం. సుబ్బులు ఐఏఎస్ పాస్ కావాలి, ఈ ఊరి జనానికంతా బుద్ధి రావాలి, అప్పుడే నాకు మనశ్శాంతి. అరే, మాటల సందర్భంలో చాలా దూరం వచ్చేసాం, పదండి. నమస్కారం భగవత్ గారు. దయచేయండి, దయచేయండి, దయచేయండి. రమ్మని కబురు చేశారట. మరే రే, తొందరగా మీ కుర్చీ చేయించు. వెనకటికి మా ఊరు అలవాటు ఏంటంటే, మేం కబురు పెట్టినా కబురు పెట్టకపోయినా మా బడి పంతులు గారు రోజు దర్శనం ఇచ్చేవాడు. రోజు కాకపోతే కాకపోయే కబురిట్టా గాని కార్యం జరిపించిన పంతులు అయిపోయావు కదా. నువ్వు మాట అడకండి భగవత్ గారు, మీరా అనేక వ్యవహారాల్లో ఉంటారు, నాక ఉదయం మధ్యాహ్నం పూర్తిగా బడి పని. అనవసరంగా వచ్చి మీ పనులకు భంగం కలిగించటం ఎందుకని మీరు పిలిచినప్పుడే వద్దామని నేనే దూరంగా ఉంటున్నాను. అద్గది, అది పాయింట్. ఈ దూరంగా ఉండటంతోనే వస్తున్నాయండి ఈ చిక్కులన్నీ. కరణ్ గారు, ఆ డిఓ ఆఫీస్ నుంచి వచ్చిన కాగితాన్ని ఒక్కసారి పంతులు గారికి చూపించండి. అలాగే చిత్తం. అరే పంతులు గారు ఇంకా నిలబడే ఉన్నారే, కూర్చోండి. ఈ వ్యవహారం అంత తేలిగ్గా క్షణాల మీద తేలేది కాదు. ఇది మన బడి ఇన్స్పెక్ట్ చేయడానికి ఇన్స్పెక్టర్ గారు వస్తున్నట్టుకు రాసిన ఉత్తరం. అది సర్లేవయ్యా పంతులు గారు, పిల్లగాల చేత పాఠాలు చెప్పిస్తావు, పాటలు పాడించి తప్పట్లు కొట్టిస్తావు. అక్కడతో అయిపోలేదు, కథ ఇంకా ఉంది. సీజన్ గాని సీజన్ లో ఏ పిటిషన్ లేకుండా హఠాత్తుగా ఇన్స్పెక్షన్ ఎందుకు వస్తున్నారు? కూర్చుని సరిగ్గా పనిచేస్తున్నావా లేదో తెలుసుకోవడానికి అప్పుడప్పుడు తనిఖీకి రావడం చాలా సహజం అండి. అంటే అదే వారందరికీ మన ఊరు బడి మీద అనుమానం కలిగినట్టే కదా, అది ఎవరు కలిగించారు? అది నా ప్రశ్న. ఈ ప్రశ్న సూటిగా ఇన్స్పెక్టర్ గారిని అడగండి, చెబుతారు. తెలుసుకోకుండా వదిలిపెట్టం పంతులు గారు, అధికారులు చెప్పకపోయినా మాకు తెలుసు, నువ్వే ఏదో పిటిషన్ పెట్టుంటావు. పంతులు గారు అబద్ధం చెప్పడయ్యా కరణం గారు, అసలు మీకున్న సమస్యలు ఏంటో, వాటి వల్ల మీకు కలిగిన ఇబ్బంది ఏంటో చెప్పండి పంతులు గారు. అసలు పిటిషన్ పెట్టారా లేదా? అధికారుల ముందు ఎవరికాడే మహాశాలు పెట్టుకునే గారికి ఇక్కడ బొగతగారు ఎందుకు, మేము వస్తా ఎందుకు? సుబ్బు గారు, మీరెవ్వరూ మాట్లాడకండి, పంతులు గారు మాట్లాడతారు. అయ్యా, ఈ పిటిషన్ నేనే పెట్టాను, ఇక్కడ మీరు ఎంత బలవంతులో నాకు తెలుసు. నోరు మూసుకొని మీకు సహకరించే కంటే నోరు తెరిచి వందలాది పిల్లలకు సహకరించడం మేలని నిర్ణయించుకున్నానండి. ఈ స్కూల్ పరిస్థితి ఏమీ బాగలేదని రాశాను, పేద పిల్లలకు ఈనాడు కూడా ఇక్కడ స్థానం లేదని రాశాను, అంటరాని తనం ఈ స్కూల్ని, ఈ ఊరిని ఒక దయ్యపు నీడలా వెంటాడుతుందని రాశాను.
స్కూలు కొన్న రేడియో సెట్ కరణం గారి ఇంట్లో ఉందని రాశా. కులాన్ని బట్టే గాని గుణాన్ని బట్టి విద్యార్థులకు స్థానం లేదని సుబ్బులు ఉదంతం రాశాను. సుబ్బులు లాంటి ఆడపిల్లలు ఈ ప్రాంతంలో వందలు వేల సంఖ్యలో ఉన్నారని రాశాను. అసలు స్కూల్ మొత్తం అనారోగ్యకరమైన వాతావరణం ఉందని రాశాను. ఏ ఇది నిజం కాదా? అబద్ధం. అంత అబద్ధం అంటావు శశ. నిజమే రాశాడయ్యా. ఆయనకు తోచింది ఆయన రాసుకున్నాడు. పంతులు గారు మనకేం అధికారి కాదు, ఉద్యోగి. ఆయన కష్టం తోసింది రాసుకున్నాడు. వదిలేయి. ఆ సరే గాని పంతులు గారు, ఈ బడిని ఎత్తించెయ్యగలనని గాని ఎత్తించేద్దామని గాని మీకేం భ్రమలు లేవుగా? నాకు అలాంటివేం లేవండి. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొచ్చేంత వరకే నా వంతు. ఏమిటి పోతారు ఇంకా ఆలోచిస్తారా? పంతులు తొక్కేట మరేక ఆగండ. యాదవ్ కంగారు మీరును. ఈ సమస్య ఇంకా పెరిగేదే కాని తరిగేది కాదు. పంతులు గారి పిటిషన్ లిఖితపూర్వకంగా ఉంది. మనం తొందరపడి కాలో చెయ్యో ఇసిరామనుకో, నష్టం ఎవరికి? మనకే. శాంతంగా ఆలోచించేది ఏంటంటే, పంతులు గారు పొరుగురు పిచ్చిక, ఆయన మీద మనూరు బ్రహ్మాస్త్రం ఏంటుంది దేనికి? పంతులు గారు చిత్తం, నీకు నాకు సరిపడదు కానీ నేను చెప్పిన మాట విను. ఇన్స్పెక్షన్ కదా, నీ భార్యకు అర్జెంటుగా అనారోగ్యం, ఆచటకు అంత ఒట్టిదే, అయినా తప్పదు. వెళ్ళిపో, తెల్లారకుండానే వెళ్ళిపో. ఇంకా ఆదర్శాలు గట్రా ఉంటే శంకరగిరి మాన్యాలకి బదిలీ అవుతావుగా. అక్కడ తీరిగ్గా బయటికి తీసి చదువుకో. ఇన్స్పెక్షన్ సాధ్యానికి నువ్వు ఉండవు, అంతే. రేపు రాత్రి 12 గంటలకి బండి నీ ఇంటికాడ ఉంటుంది. మా కుర్రోళ్ళు నిన్ను తీసుకెళ్లి టౌన్లో దించుతారు. ఒక నెల విశ్రాంతి, ఏరే చోటికి ట్రాన్స్ఫర్, శుభం. నేనుండే చేరాలనుకుంటున్నాను. ఎక్కడా? భూమి మీద సాక్షిగానికా? 3వ కన్ను తెరిచానంటే బుక్కైపోగలవు. చదువుకున్నోడివి కదా అని నెమ్మదిగా చెప్తున్నా. పంతులు గారు, మీరు చేసిన ద్రోహానికి ఇంకా బుగతగారు మంచిగా చెప్తున్నారండి. మౌనం అర్థంగీకారమని మౌనాన్ని పాటించి హాయిగా పెళ్ళాం పిల్లలతో కాలక్షేపం చెయ్యండి. అస్సలు కూడా అక్కడే వచ్చిందయ్యా. పెళ్ళాం పిల్లల కాలక్షేపం లేకే మన పంతులు గారు ఇట్ అయిపోయింది. రేపు ఇన్స్పెక్టర్ గారితో చెప్పు, పెళ్ళాం పిల్లల కలవని మన బడికేయమని. కాయాకసరా తింటాడు, కలకాల ఉంటాడు. చెప్పుకో, రేపు బడికెళ్ళి ఆఖరి పాట గట్టిగా చెప్పుకో. చెప్పలేదురా, వాళ్ళు తురుమార్గులు. వాళ్ళకి మామూలు మనుషులు ఆనరు. చదువులు, ఆస్తులు, అధికారాలు అన్ని వాళ్ళ సొత్తి అనే వాళ్ళ నమ్మకం. వాళ్ళు కాదు వాళ్ళు, వాళ్ళు కాదు వాళ్ళు. మాటలు దిద్దగలుగుతున్నావు, మనుషులు కూడా దిద్దగలుగుతావులే. నిన్ను ఏదో విధంగా మెట్రిక్ పరీక్ష కూర్చునే స్థితికి తేగలిగాను.
మెట్రిక్ పాస్ అయిన తర్వాత నువ్వు కాలేజీలో చేరితే నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను. అది సాధ్యం కాలేదు. మాస్టారు, మట్టిలోనూ పేడలోనూ బతికే నన్ను మనిషిని చేశారు. అక్షరాలే కాక ఆలోచించే జ్ఞానం నేర్పించారు. తల్లి తండ్రి లేకపోయినా ఇద్దరు మీరే అయి నిలిచి గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని ఆ శ్లోకానికి అర్థమై నిలిచారు. మాస్టారు, మీతో పాటు మేము వచ్చేస్తాం మాస్టారు. పిచ్చి పిల్ల, నేనా ఒక చిన్న బడిపంతుల్ని. పట్నంలో కాపురాన్ని వదిలేసి కొద్ది రోజులు ఉండిపోదాం కదని వచ్చిన వాడిని నువ్వే బంధించావు. నిన్ను కిట్టుని వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు, కానీ వెళ్ళక తప్పదు. మీ ఇద్దరు క్షేమం చూసే వెళ్తానులే. మాస్టారు, మీరు లేకుండా ఈ ఊళ్ళో ఉండలే మాస్టారు. ఉండొద్దు, వీళ్ళు ఎదగరు, బయటికి వెళ్ళి నువ్వే ఎదగాలి. దానికి ఒక పథకం ఆలోచించాను, అందుకే మిమ్మల్ని ఇప్పుడు పిలిపించింది. చెప్పండి అయ్యా, దీనికోసం ఏదైనా చేస్తాను. ఉపదేశం అనుకున్నా ఉపన్యాసం అనుకున్నా నేను ఒక మాట చెప్పి తీరాలి. విద్యా దదాతి వినయం, వినయాత్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాధర్మం తతస్సుఖం అన్నారు. అంటే విద్య వల్ల వినయం చేకూరుతుంది, వినయం వల్ల అర్హత చేకూరుతుంది, అర్హత వల్ల డబ్బు చేకూరుతుంది, డబ్బు వల్ల ధర్మం చేకూరుతుంది, ధర్మం వల్ల సుఖం చేకూరుతుంది. చదువు యొక్క ఆఖరి లక్ష్యం విచక్షణా జ్ఞానంతో ప్రవర్తించడం అన్నమాట. మాస్టర్, మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను విచక్షణ లేకుండా ప్రవర్తించను మాస్టారు. మీ పురోభివృద్ధికి ఒక పథకం వేశాను, వినండి. విశాఖపట్నంలో నాసరయ్య గారని ఉన్నారు, ఆయనకు హాస్టల్ నడుపుతున్నారు. ఒక ఉత్తరం రాసిస్తాను, వెళ్ళి వారిని కలుసుకోండి. మీరే మా దేవుడు మాస్టారు, మీరెలా చెప్తే అలాగే చేస్తాం. ఒరే, ఆయన నీకు కూడా మంచి ఉద్యోగం చూపిస్తాడు లేరా? జీవితంలో నిచ్చిన వరకు ఆయన చూపిస్తారు. మెలకువగా న్యాయంతో పైకి పోవాల్సిన బాధ్యత నీది. వాళ్ళు వస్తున్నట్టుగా ఉంది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేవండి, బాధపడద్దు. నువ్వు కలెక్టర్ అవుతావు అని మాటిచ్చావు, అయి తీరాలి. ఎన్ని కష్టాలు పడ్డా సరే ఐఏఎస్ పాస్ కావాలి, అలా అనే మాట ఇవ్వు. వెళ్ళండి వెళ్ళండి, వాళ్ళు వచ్చి వెళ్ళ వెళ్ళండి వెళ్ళండి.
వర్షం వెళ్ళింది మాస్టర్ గారు. ఇదిగో రాఘవులు, ఈ పుస్తకం పట్టుకెళ్తాను. తెలిసిన వాళ్ళ గురించి వ్యాసం ఉంది, చదివి మళ్ళీ పంపిస్తాను. భలేవారే మాస్టరు, దానికోసం అడగాల, పట్టుకెళ్ళండి. ఐఏఎస్ నిరాకరించిందా? ఎంత నిర్లక్ష్యం! ఏంటబ్బా, ఊరంతా చాలా మారిపోయినట్టుకుంది. ఇదిగో బాబు, ఇక్కడ సుబ్బలక్ష్మి గారు స్కూల్ ఎక్కడండి? అలా కుడివైపుకి వెళ్ళండి, ఒక అరఫర్లంగా వెళ్ళాక ఎడమవైపుకి తిరగండి, అక్కడ బోర్డు ఉంటుంది. సరే. నమస్కారం మాస్టారు. ఈ వంకర దండాల కోసమే ఇక్కడికి రాలేదు. పంతులు గారు, మరొక్క క్షణం ఇక్కడ ఉన్నావంటే ఏం చేస్తున్నావు నాకే తెలియదు. అంత కోపం ఎందుకు మాస్టారు? నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా చెప్పండి మాస్టారు. నువ్వు ఇక్కడ పెద్దదానివి కావచ్చు, వెళ్ళి కొనిచ్చి కొట్టినా కొడతాను, నీ పరువు పోతుంది. గురువు దగ్గర పోయే పరువు నాకు అక్కర్లేదు మాస్టారు. మీకు నా మీద అంత కోపంగా ఉంటే ఇక్కడ నన్ను చంపవాయగొట్టండి. నీతో నాకు మాట్లాడ అవసరం, నీకు సిగ్గు లేకపోయినా నాకుంది. నువ్వు లోనికి వెళ్తావా లేక నన్ను బయటకెళ్ళమంటావా? ఎంత మాట అన్నారు మాస్టారు, మిమ్మల్ని నేను పంపించడమా? ఆస్థితి వస్తే ఇక్కడి నుంచి ముందు నేనే వెళ్తాను. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి మాస్టారు, రండి మాస్టారు, మీరు చెప్పినట్టే వింటాను, రండి. వింటావు కానీ ఆచరించు, ప్రమాణాలు కూడా చేస్తావు కానీ గాలికి వదిలేస్తావు. నేను ఇప్పుడు ఎంత అసహనంగా ఉన్నానో ఇప్పుడు చెప్పలేదు. నేనేదైనా తప్పు చేశానా మాస్టారు? ముమ్మాటికి, నన్ను నా మాటను గడ్డిపూస కంటే హీనంగా తీసి పక్కన పెట్టావు. ఎందుకు అలా ఉన్నారు మాస్టారు? కాసేపు విశ్రాంతి తీసుకుందరు గాని, రండి నా రూమ్ కి, రండి మాస్టారు. కూర్చోండి.
చాలా సంతోషం. ఈ మర్యాద చాలు గాని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ముందు దానికి సమాధానం చెప్పు. నీకు ఐఏఎస్ సెలక్షన్ వచ్చింది కదా, ఎందుకు దాన్ని వదిలేసి ఈ ఊరొచ్చి స్థిరపడ్డావు? ఇదేనా మీ కోపానికి కారణం? నా నిర్ణయానికి కారణం సూటిగా చెప్పనా? ఒక ఐఏఎస్ ఆఫీసరై చేయగలిగే సేవల కన్నా ఇప్పుడు నేను ఎంచుకున్న మార్గంలో ఎక్కువ సేవలు చేయగలనని నా నమ్మకం. నమ్మకం అబ్బో చాలా పెద్ద మాట. నమ్మకం విశ్వాసం. ఒక జిల్లా అధికారిగా ప్రజలకు చేయగల సేవ గొప్పదా? ఒక చచ్చువుళ్ళు చుట్టూ ఆవరణ కట్టుకొని ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు మెక్కుతూ పెద్ద అక్షరాలతో ఆదర్శాల బోర్డులు కట్టుకొని చేసే సేవ గొప్పదా? ఏది గొప్పది? సేవాభావం సచ్చింది. మాటల పెద్దరికి మాత్రం బాగా పట్టుబడింది. లేకపోతే ఏమిటి చేస్తున్నది? ఎక్కడ ఏ ఆదర్శంతో బయలుదేరావు? ఎక్కడికొచ్చి కోపస్థ మండూకలా బ్రతుకుతున్నావు? చిచి, నువ్వు చేసిన నాకే నచ్చలేదు. మాస్టారు, మీ ఉత్తరం పుచ్చుకుని విశాఖపట్నంలో నాసరయ్య గారి దగ్గరికి సహాయం కోసం వెళ్లడము గుర్తుంది. ఆయన నన్ను కిట్టుని ఎంతో ఆదరించి ప్రోత్సహించింది గుర్తుంది. ఆయన హఠాత్తుగా చనిపోతే ఆయన స్థాపించిన ఆ హాస్టల్ కుక్కలు చింపిన విస్తరైపోవడము గుర్తుంది. డిగ్రీ పూర్తి చేసుకుని ఐఏఎస్ చదవడానికి పడ్డ అవస్థ గుర్తుంది. కిట్టు నేను రొట్టె తిని టీ తాగి బతికిన కాలము గుర్తుంది. నాసరయ్య గారు అలవాటు చేసిన క్రమశిక్షణ, మీరిచ్చిన గుండె ధైర్యం నన్ను నా ఆదర్శం వైపు నడిపించాయని గుర్తుంది. నేను ఐఏఎస్ కావడం, పెద్ద పదవులకు వెళ్లడం కన్నా నాలా అవస్థపడే ఎంతో మంది ఉపాధికి, కనీసమైన జ్ఞానానికి, చదువు సంధ్యలకి ఒక కేంద్రం స్థాపించడం నిజమైన సేవ అనిపించింది. నేను ఐఏఎస్ ఆఫీసర్ కానక్కర్లేదు. 10 మందికి క్రమశిక్షణ ఇవ్వడమే మేలనిపించింది. ఇన్ని గుర్తున్నదానివి, ఎన్నో అవమానాలు కష్టాలు ఇక్కడే భరించిన దానివి, నా మాటకు విలువ లేకుండా చేసావెందుకు? ఏడలో పురుగుల్లో మసిన రోజులు గుర్తులేవా? అక్షరం దిద్దటం రాక వేలు బొంతలాయిన రోజు గుర్తులేదా? బుగత ఈ ఊరు నుంచి నన్ను గెంటటం గుర్తులేదా? నీకోసం, నీ ఆదర్శం నెరవేర్చడం కోసం నేను అనుక్షణం నిప్పులగుండంలో వేగిపోవటం గుర్తులేదా? నేనేమైనా పెద్ద జమీందారినా? నీ చదువుల కోసం ఇంత ఖర్చు చేశాను. నేను ఊరు విడిచి వెళ్లిన రోజున నువ్వు చేసిన ప్రమాణం గుర్తులేదా? ఇప్పుడు నువ్వు చేస్తున్నదేమిటి? నువ్వు సాధించేదేమిటి? ఇంత బిల్డింగ్ లో స్కూల్ నడుపుతున్నావు. నీకు నువ్వే చాలా గొప్పదానం అనుకుంటున్నావు. చుట్టుపక్కల వాళ్ళంతా చప్పట్లు కొడితే ఉబ్బి తబ్బిబ్బైపోతున్నావు. నీకు నిలకడ లేదు. నీ ఆదర్శాలన్నీ బుద్ధిమతప్రాయాలు. నువ్వు ఒక అవకాశవాది, అబద్ధాల కోరివి, లాభాల మారివి. సుబ్బులి ఆదర్శాల ప్రతిరూపమే ఈ సంవత్సరం మాస్టారు. మీరెవరు? కృష్ణమూర్తిని, మీ కిట్టుగాడిని. సుబ్బులు నాలో కలిగించిన జ్ఞానం వల్ల ఈ సంస్థకి డైరెక్టర్ని, మీ పరోక్షాశీస్సులతో సుబ్బులి భర్తని. ఓహో, భర్త గారి ప్రోత్సాహం వల్ల సుబ్బులమ్మ గారు ఆదర్శాలన్నీ తెగనమ్ముకుంటుందన్నమాట. మాస్టారు ఆగు, నేను నిన్నే అంటాను. సుబ్బులు నీ చేతిలో పెట్టింది ఒక ఆదర్శం కోసం, ఇలా చేయమని కాదు. మాస్టారు మన్నించండి, సుబ్బులు మీకు ఉత్తరాలు రాయటం, దానికి మీరు జవాబులు రాయటం నాకు గుర్తుంది. సుబ్బులు తన నిర్ణయం గురించి కూడా మీకు రాసింది. కానీ నాకు తెలిసి గత 5 ఏళ్లుగా మీ నుంచి ఏ జవాబు లేదు. మీ ఉత్తరాలు నాకేం అందలేదు. ఉత్తరప్రదేశ్లో మా అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడైనా మా ఇల్లు అమ్ముకోవడానికి మా ఊరు వచ్చాను. అక్కడ పత్రికల్లో మిమ్మల్ని గురించి చదివాను. ఇప్పుడు చూడటానికి వచ్చాను, ఇక వెళ్తున్నా. కాదు మాస్టారు, మీరు నాతో రండి. ఇక్కడ సుబ్బులు తన ఆదర్శాన్ని పాటిస్తోందో, మీరు అనుకున్నట్టుగా లాభాల వారిగా అయ్యిందో మీరే స్వయంగా చూసి చెప్పండి. సుబ్బులు, నువ్వు చెప్పినట్టుగా సాయంత్రం ఫంక్షన్కి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను మాస్టర్ని తీసుకుని వస్తా. ఇదిగో అమ్మాయి, నా స్వభావం నీకు తెలుసు, అది ఇక మారదు. నిన్ను మందలించినందుకు నీ మనసు ఏదైనా నొచ్చుకుంటే నన్ను క్షమించు. Thank you.
కృష్ణమూర్తి మాస్టారు, మీకు నేను ఎప్పటికీ కిట్టునే. సుబ్బలక్ష్మి సుబ్బులే. ఇప్పుడు చెప్పండి మాస్టారు, సుబ్బలక్ష్మి నిజంగా మీకు లాభాల మారిగా అనిపిస్తే వెళ్ళి దాన్ని కొట్టండి మాస్టారు. అంత మాట అనుకురా, ఎందుకో నా నోట మాట రావట్లేదు, సిగ్గుగా ఉంది. సుబ్బులకి నా మొహం చూపించలేకపోతున్నాను, నేను ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాను. కాదు మాస్టారు, మీకు ఇంకో చోటు చూపించాలి, చూసి వెళ్తిరగాలి. ఏమిటది, రండి వెళ్దాం. ఈరోజు మన సంస్థకు చరిత్రలోనే ఒక గొప్ప రోజు. ఈ సంస్థ స్థాపన వెనుక సాధనకు, బోధనకు శక్తి మా సూర్య మాస్టారు. అక్షరాలతో పదాలు కడితే చక్కని వాక్యం ప్రవహిస్తుంది. అక్షరాలతో పదాలు కడితే చక్కని వాక్యం ప్రవహిస్తుంది. వాక్యం వాక్యం చెలిమి కూడితే కావ్యం ప్రభవిస్తుంది. సాధన చేస్తూ పదం కలిపి సాధించలేనిదేముంది. సాధన చేస్తూ పదం కలిపి సాధించలేనిదేముంది. దాతి వినయం, వినయాత్యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాద్ధర్మం తత సుఖం అన్నారు. బాధపడద్దు, నువ్వు కలెక్టర్ అవుతావు అని మాటిచ్చావు, అయి తీరాలి. ఎన్ని కష్టాలు పడ్డా సరే ఐఏఎస్ పాస్ కావాలి, అలా అని మాట. నువ్వు వెళ్ళండి వెళ్ళండి, వాళ్ళొచ్చి వేళ ఇది వెళ్ళండి వెళ్ళండి. ఇప్పుడు గౌరవనీయులు మన సూర్య మాస్టర్ మాట్లాడతారు. మాస్టారు దయచేయండి. ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ రామకృష్ణరావు గారికి నా అభివందనలు. ఈ సాధన అకాడమీలో చదువుకుంటున్న విద్యార్థి విద్యార్థులకు నా దీవెనలు. నేను పండితుణ్ణి కాదు, జ్ఞానిని కాదు, కేవలం రిటైర్ అయిన ఒక బడి పంతుని. తుమ్మొకటిది సోకొకటిది అనే సామెత మీరు వినే ఉంటారు, అది కాస్త మారిస్తే
శ్రమించింది ఒకరు పూజలు అందుకునేది మరొకరు ఈ సుబ్బలక్ష్మి గారు ఒక విధంగా నాకు ఏకలవ్య శిష్యురాలు ఆమెకు తోడు నీడగా ఉంటూ ఆమె ఆదర్శాలే తన ఆదర్శాలుగా భావిస్తూ మసలుకుంటున్న ఈ కిట్టు అంటే ఈ కృష్ణమూర్తికి ఈ రోజు నాకు జరిగిన ఈ సన్మానంలో మూడు వంతులు చెందాలి దాన్ని ఈ పూలమాల ద్వారా అందజేస్తున్నాను కిట్టు ఇలారా సార్ తమరేమనుకోకపోతే చిన్న మాట సార్ చెప్పరా అదే నాకు రావాల్సిన ఓవర్ టైం గురించి పెద్దయ్య గారితో మాట చెప్పండి సార్ సుబ్బులకి పరీక్ష ఫీజు కట్టాలి బిఏకి అలాగేరా చెప్తాను అప్పుడే బిఏకి వచ్చిందట్రా సుబ్బలక్ష్మి కిట్టు నిజంగా సుబ్బులు చాలా అదృష్టవంతురాలరా అంత మా పంతులు గారి దయ నా సరే గారి కరుణ మా సుబ్బులు సాధన అయితే నేనే గురువునని సుబ్బలక్ష్మి గారు పూజ ద్వారా నిర్ధారించారు గనక గురువుగా దర్శనం అడిగే హక్కు కూడా నాకుంది కానీ సాంప్రదాయ ప్రకారం నేను అడిగే ఈ దక్షిణ సభాముఖంగానే ఆమె ఇచ్చి తీరాలి సూర్య మాస్టారు ఏం గురుదక్షిణ అడిగినా సమర్పించుకుంటానని మనవి చేస్తున్నాను ఒకానొకప్పుడు ఇదే స్థలంలో ఒక చిన్న బడుండే ఆ బళ్ళో మాస్టర్గా పనిచేస్తుండేవాడిని ఇప్పుడు అదే స్థలంలో ఒక గొప్ప సంస్థ వెలిసింది సాధనమన పనులు సమకూరు ధరలోన అనే సామెతకి ఇది గొప్ప నిదర్శనం అన్నమాట ఈ మహత్తర సంస్థలో అప్పట్లాగే ఒక చిన్న మాస్టర్గా చేరి నా శేష జీవితాన్ని తృప్తిగా గడపాలనుంది ఇదే నేను కోరే గురుదక్షిణ నాకు ఈ దక్షిణ చాలు అక్షరాలతో పదాలు కడితే చక్కని వాక్యం ప్రవహిస్తుంది అక్షరాలతో పదాలు కడితే చక్కని వాక్యం ప్రవహిస్తుంది వాక్యం వాక్యం చెలిమి కూడితే కావ్యం ప్రభవిస్తుంది సాధన చేస్తూ పదం కలిపి సాధించలేనిదేముంది సాధన చేస్తూ పదం కలిపి సాధించలేనిదేముంది మనిషి మనిషికి ముడిపడుతుంది మాటకు మాటకు తోడు కుదిరితే మనిషి మనిషికి ముడిపడుతుంది మనసున చీకటి తొలగిందంటే మానవ దే వెలుగవుతుంది సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిదేముంది సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిదేముంది ప్రగతిని కోరి ఒకటై చేరి పయనిస్తే మనకెదురేముంది ప్రగతిని కోరి ఒకటై చేరి పయనిస్తే మనకెదురేముంది సాధన చేస్తూ పదం కలిపితే